హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు ఈ వీడియోలో టాటా డిజిటల్ ఇండియా ఫండ్ ఒక పర్ఫార్మెన్స్ ఎలా ఉందని మనం చూద్దాం ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నిజంగా ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంటేజ్ రిటర్న్స్ వస్తాయా అలాగే ఈ రిటర్న్స్ రావడానికి ఇన్వెస్టర్ ఏం చేయాలి అండ్ ఇలాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అడ్వాంటేజెస్ ఏంటి అండ్ డిస్అడ్వాంటేజెస్ ఏంటి అని మనం చూద్దాం సో వీడియోలోకి వెళ్లే ముందు నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఇన్వెస్ట్ అఫిషియల్ అనే పేజ్ని ఫాలో అవ్వండి రెండు లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఫస్ట్ మనం ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంటేజ్ రిటర్న్స్ వస్తాయా లేదా అని అనలైజ్ చేద్దాం ఈ ఫండ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లాంచ్ అయ్యింది అండ్ ఈ ఫండ్ ఒక రిటర్న్స్ కానీ చూసినట్టయితే లాస్ట్ సిక్స్ ఇయర్స్లో ఈ ఫండ్ ఎయిటీన్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంటేజ్ రిటర్న్స్ వచ్చింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ట్వంటీ ఫైవ్ పాయింట్ జీరో వన్ పర్సెంటేజ్ రిటర్న్స్ వచ్చింది లాస్ట్ ఫోర్ ఇయర్స్లో ట్వంటీ పాయింట్ ఫైవ్ ఎయిట్ లాస్ట్ త్రీ ఇయర్స్లో ట్వంటీ త్రీ పాయింట్ నైన్ వన్ లాస్ట్ టూ ఇయర్స్లో ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ రిటర్న్స్ వచ్చింది అండ్ లాస్ట్ వన్ ఇయర్లో మైనస్ వన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ రిటర్న్స్ ఇచ్చింది సో ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అండ్ లాస్ట్ సిక్స్ ఇయర్స్ రిటర్న్స్ ఎలా క్యాలిక్యులేట్ చేశారు అంటే ఈ ఫండ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్లో లాంచ్ అయింది కాబట్టి సిక్స్ ఇయర్స్ రిటర్న్స్ అంటే టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ టూకి ఎంత పర్సెంటేజ్ రిటర్న్స్ ఇచ్చింది అని ఇక్కడ మనకి చూపిస్తున్నారు అలాగే లాస్ట్ ఫైవ్ ఇయర్ రిటర్న్స్ అంటే టూ థౌసండ్ ట్వంటీ టూ మైనస్ ఫైవ్ అంటే టూ థౌసండ్ సిక్స్టీన్ సో టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ టూ వరకు ఈ ఫండ్ ఎలా రిటర్న్స్ ఇచ్చింది అని సిమిలర్లీ త్రీ ఇయర్స్ రిటర్న్స్ అంటే టూ థౌసండ్ ట్వంటీ టూ మైనస్ త్రీ టూ థౌసండ్ నైన్టీన్ సో టూ థౌజండ్ నైన్టీన్ టు థౌసండ్ ట్వంటీ టూ ఈ ఫండ్ ఎలా రిటర్న్స్ ఇచ్చిందని ఇక్కడ మనకి చూపిస్తున్నారు రిటర్న్స్ కాన్సెప్ట్ మీకు అర్థం కాకపోతే వీడియో పోస్ట్ చేసి మళ్ళీ చూడండి బికాజ్ ఈ వీడియో మీకు అర్థం కావాలంటే ఈ రిటర్న్స్ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి సో టూ థౌసండ్ ట్వంటీ టూ వరకు రిటర్న్స్ కానీ చూసినట్టయితే ఈ ఫండ్ రిటర్న్స్ చాలా బాగున్నాయి బట్ ఫ్యూచర్లో ఈ రిటర్న్స్ వస్తాయా లేదా అని మనకి గ్యారంటీ లేదు సో ఒకవేళ ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఎంత రిటర్న్స్ వస్తాయని మనం తెలుసుకోవాలనుకున్నట్టయితే ఈ ఫండ్ ప్రీవియస్గా ఎంత రిటర్న్స్ ఇచ్చింది అండ్ అలాగే ఇలాంటి ఫండ్స్ ఎలాగ పర్ఫార్మెన్స్ ఇచ్చాయని మనం చూద్దాం సో టూ థౌసండ్ ట్వంటీ వన్ వరకు ఈ ఫండ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే ఈ ఫండ్ యొక్క ఫైవ్ ఇయర్ రిటర్న్స్ ట్వంటీ టూ పర్సెంటేజ్ ఉన్నాయి త్రీ ఇయర్ రిటర్న్స్ ట్వంటీ నైన్ పర్సెంటేజ్ ఉన్నాయి టూ ఇయర్ రిటర్న్స్ థర్టీ నైన్ పర్సెంటేజ్ ఉన్నాయి అండ్ వన్ ఇయర్ రిటర్న్ వన్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఉన్నాయి ఈ రిటర్న్స్ చూస్తే ఎవరైనా సరే టెంప్ట్ అవుతారు అండ్ ఎలాంటి ఇన్వెస్ట్ అయినా సరే ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు అలాగే టూ థౌజండ్ ట్వంటీ వన్ టైంలో చాలా మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్స్లో ఈ ఫండ్ ట్రెండింగ్ లిస్ట్లో ఉంది దీంతోపాటు చాలామంది ఈ ఫండ్ మీద యూట్యూబ్ వీడియోస్ కూడా చేశారు సో ఇన్స్టెంట్గా ఈ ఫండ్ పాపులర్ అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ వరకు ఈ ఫండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ మేనేజ్ చేసేది టూ థౌసండ్ ట్వంటీ వన్ తర్వాత ప్రజెంట్ ఈ ఫండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ మేనేజ్ చేస్తుంది అంటే విత్ ఇన్ ఏ ఇయర్లో ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఈ ఫండ్ ఒక సైజ్ ఇంక్రీస్ అయింది సో జస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఈ ఫండ్ రిటర్న్స్ చూసి చాలామంది ఇన్వెస్ట్ చేశారు అండ్ మోస్ట్లీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రీజన్ ఏమవుతుంది అంటే ఇలాంటి రిటర్న్సే వస్తాయని ఒక హోప్ ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీలో ఈ ఫండ్ యొక్క రిటర్న్స్ కానీ చూసినట్టయితే వన్ ఇయర్ రిటర్న్స్ మైనస్ టెన్ టూ ఇయర్ రిటర్న్స్ జీరో ఫోర్ ఇయర్ రిటర్న్స్ సిక్స్ పర్సెంటేజ్ ఉండేది సో టూ థౌజండ్ ట్వంటీలో ఎవరైనా ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ చూసినట్టయితే ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయరు ఎందుకంటే సేమ్ రిటర్న్స్ మనకు కూడా వస్తాయని చెప్పి భయపడతారు బట్ విత్ ఇన్ వన్ ఇయర్లో ఆ మైండ్ సెట్ మారిపోయింది భయం నుంచి ట్వంటీ థర్టీ పర్సెంటేజ్ రిటర్న్స్ వస్తాయని హోప్ క్రియేట్ అయింది సో ఈ ట్వంటీ థర్టీ పర్సెంటేజ్ రిటర్న్స్ ఎప్పుడు వస్తాయి అండ్ ఎవరికి వస్తాయి అని చెప్పి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఐసీఐసిఐ టెక్నాలజీ ఫండ్ టూ థౌసండ్ త్రీలో లాంచ్ అయింది టాటా డిజిటల్ ఇండియా ఫండ్ అండ్ ఐసిఐసి టెక్నాలజీ ఫండ్ రెండు సిమిలర్ ఫండ్స్ మీరు రెండింటిలో ఏ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా రిటర్న్స్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి సో అనాలసిస్ పర్పస్కి నేను ఐసిఐసిఐ టెక్నాలజీ ఫండ్ చూపిస్తున్నాను ఎందుకంటే ఈ ఫండ్ టూ థౌసండ్ త్రీలో లాంచ్ అయింది సో మనకి చాలా డేటా ఉంటుంది అనలైజ్ చేయడానికి ఇక్కడ నేను రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేసి పెట్టాను టూ థౌజండ్ త్రీ నుంచి టూ థౌసండ్ ట్వంటీ టూ వరకు ఎవ్రీ ఇయర్ ఈ ఫండ్ ఎలా రిటర్న్స్ వచ్చిందని క్యాల్కులేట్ చేసి చూపించాను నేను ఈ షీట్ టెలిగ్రామ్ గ్రూప్లో పెడుతున్నాను మీకు కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనాలిసిస్ పర్పస్కి సో ఈ రిటర్న్స్ వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే టూ థౌజండ్ సిక్స్ టైంకి ఈ ఫండ్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి టూ థౌసండ్ సెవెన్ టైంకి ఈ ఫండ్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి టూ థౌసండ్ ఎయిట్ టైంకి ఈ ఫండ్ రిటర్న్స్ ఎలా ఉన్నాయని మనకు తెలుస్తుంది సో మీరు కానీ గమనించినట్టయితే మ్యూచువల్ ఫండ్లో రిటర్న్స్ ఎప్పుడు సిమిలర్గా ఉండవు కాన్స్టాంట్గా ఉండవు రిటర్న్స్ అనేవి మారుతూ ఉంటాయి మార్కెట్ కండిషన్స్ బట్టి రిటర్న్స్ మారుతూ ఉంటాయి టూ థౌజండ్ సెవెన్లో కానీ ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ చూస్తే వన్ ఇయర్ రిటర్న్స్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ టూ ఇయర్ రిటర్న్స్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ త్రీ ఇయర్ రిటర్న్స్ ఫిఫ్టీ పాయింట్ సెవెన్ ఫోర్ ఇయర్ రిటర్న్స్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ నైన్ త్రీ ఉంది ఈ రిటర్న్స్ చూస్తే ఎవరైనా సరే అటెంప్ట్ అవుతారు బికాస్ ఫిఫ్టీ పర్సెంటేజ్ రిటర్న్స్ అంటే తక్కువ కాదు అండ్ ఇదే టైంలో చాలా మంది ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ కూడా చేశారు సో టూ థౌజండ్ సెవెన్లో రిటర్న్స్ చూసి టూ థౌజండ్ ఎయిట్ నుంచి చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు ఈ ఫండ్లో సో టూ థౌజండ్ సెవెన్లో ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ టెన్ ఇయర్స్కి రిటర్న్స్ ఎలా వచ్చాయని మనం చూద్దాం అప్పుడు టూ థౌసండ్ సెవెన్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి టూ థౌసండ్ ఎయిట్కి వన్ ఇయర్ అవుతుంది సో వన్ ఇయర్ రిటర్న్స్ మైనస్ ఎయిటీన్ పాయింట్ ఫోర్ టూ థౌసండ్ నైన్కి టూ ఇయర్స్ అవుతాయి సో టూ ఇయర్ రిటర్న్స్ మైనస్ ట్వంటీ ఎయిట్ పాయింట్ జీరో టూ థౌసండ్ టెన్కి త్రీ ఇయర్స్ అవుతాయి త్రీ ఇయర్ రిటర్న్స్ మైనస్ ఫోర్ పాయింట్ సెవెన్ ఫోర్ ఇయర్ రిటర్న్స్ టూ పాయింట్ టూ సెవెన్ ఫైవ్ ఇయర్ రిటర్న్స్ వన్ పాయింట్ సెవెన్ జీరో సిక్స్ ఇయర్ రిటర్న్స్ టూ పాయింట్ నైన్ నైన్ సెవెన్ ఇయర్ రిటర్న్స్ నైన్ పాయింట్ జీరో త్రీ ఎయిట్ ఇయర్ రిటర్న్స్ లెవెన్ పాయింట్ సెవెన్ నైన్ ఇయర్ రిటర్న్స్ టెన్ పాయింట్ నైన్ సెవెన్ టెన్ ఇయర్ రిటర్న్స్ నైన్ పాయింట్ త్రీ సెవెన్ సో ఫిఫ్టీ పర్సెంటేజ్ కాదు కదా ఫిఫ్టీన్ పర్సెంటేజ్ కూడా ఎక్కడ టచ్ అవ్వలేదు నెక్స్ట్ టెన్ ఇయర్స్లోని ఎందుకు టచ్ అవ్వలేదంటే ఇది సెక్టార్ ఫండ్ సెక్టార్ ఫండ్ అంటే వీటిలో డైవర్సిఫికేషన్ ఉండదు ఇవి ఓన్లీ ఐఐటీ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి సెక్టార్ ఫండ్స్ ఎప్పుడు కంటిన్యూస్గా రిటర్న్స్ ఇవ్వావు ఒక టైం పీరియడ్లో రిటర్న్స్ ఇస్తాయి తర్వాత కంటిన్యూస్గా పన్నాలు రిటర్న్స్ ఇవ్వావు ఇది నేను మీకు తర్వాత చూపిస్తాను బట్ అదే కానీ ఈ ఫండ్లో మీరు టూ థౌజండ్ నైన్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే అంటే టూ థౌసండ్ నైన్లో ఈ ఫండ్ మైనస్ థర్టీ సిక్స్ పర్సెంటేజ్ రిటర్న్స్ వచ్చింది లాస్ట్ వన్ ఇయర్లో లాస్ట్ టూ ఇయర్స్లో మైనస్ ట్వంటీ ఎయిట్ త్రీ ఇయర్స్లో మైనస్ సిక్స్ ఫోర్ ఇయర్స్లో ఫోర్ ఫైవ్ ఇయర్స్లో ట్వల్వ్ సిక్స్ ఇయర్స్లో ట్వంటీ టూ పర్సెంటేజ్ టూ థౌసండ్ నైన్లో ఈ ఫండ్ రిటర్న్స్ బాగాలేవు కానీ ఎవరైనా సరే సెక్టార్ ఫండ్స్ని అర్థం చేసుకొని మ్యూచువల్ ఫండ్స్ని అర్థం చేసుకొని టూ థౌసండ్ నైన్లో రిటర్న్స్ చూసి ఈ ఫండ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే వాళ్ళ నెక్స్ట్ టెన్ ఇయర్ రిటర్న్స్ ఎలా ఉన్నాయో మనం చూద్దాం ఇన్వెస్ట్మెంట్ చేసిన నెక్స్ట్ ఇయర్ సిక్స్టీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ రిటర్న్స్ వచ్చేవి టూ ఇయర్స్కి ఫార్టీ ఫైవ్ పాయింట్ టూ పర్సెంటేజ్ త్రీ ఇయర్స్కి ట్వంటీ ఎయిట్ ఫోర్ ఇయర్స్కి ట్వంటీ త్రీ పాయింట్ వన్ ఫోర్ ఫైవ్ ఇయర్స్కి ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఇయర్స్కి ట్వంటీ నైన్ పాయింట్ టూ నైన్ సెవెన్ ఇయర్స్కి ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఇయర్స్కి ట్వంటీ వన్ నైన్ ఇయర్స్కి ట్వంటీ టూ అండ్ టెన్ ఇయర్స్కి ట్వంటీ టూ పాయింట్ టూ పర్సెంటేజ్ రిటర్న్స్ వచ్చేవి సో మీరు కానీ చూసినట్టయితే టెన్ ఇయర్ రిటర్న్స్ ఎక్కడా కూడా ట్వంటీ పర్సెంటేజ్కి తగ్గలేదు సో రిటర్న్స్ బాగున్నప్పుడు ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ కూడా రాలేదు టెన్ ఇయర్స్ టైం పీరియడ్కి కానీ అదే కానీ రిటర్న్స్ బాగోలేనప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ ఫండ్లో రిటర్న్స్ ఎక్కడ కూడా ట్వంటీ పర్సెంటేజ్ తగ్గలేదు ఈ ఫండ్ అనే కాదు మీరు ఏ ఫండ్లో అయినా సరే రిటర్న్స్ బాగున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంటేజ్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తే అది జరగని పని నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ కేసెస్లో మీకు ఈ రిటర్న్స్ రావు ఫండ్లో రిటర్న్స్ వస్తాయి మార్కెట్ టైమింగ్ బట్టి మార్కెట్ కండిషన్స్ బట్టి ఫండ్లో ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంటేజ్ రిటర్న్స్ వస్తాయి టెన్ ఇయర్స్ టైం పీరియడ్ కూడా ఇప్పుడు మనం చూసిన ఎగ్జాంపుల్ బట్టి ఫండ్లో రిటర్న్స్ వస్తాయి కానీ ఆ రిటర్న్స్ మీకు రావు ఎందుకంటే మీరు రిటర్న్స్ బాగున్నప్పుడు చూసి ఇన్వెస్ట్మెంట్ చేశారు కానీ ఫండ్లో రిటర్న్స్ ఎప్పుడు వచ్చాయి అంటే రిటర్న్స్ బాగోలేనప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వచ్చాయి సో ఫండ్కి ట్వంటీ ఫైవ్ రిటర్న్స్ ఇచ్చే కేపబిలిటీ ఉంది కానీ అది ఇన్వెస్టర్స్కి రాదు నైంటీ ఫైవ్ పర్సెంట్ కేసెస్లో ఇన్వెస్టర్స్కి ఆ రిటర్న్స్ రావు ఎక్కడో యూట్యూబ్లో వీడియో చూసి ఏదో వెబ్సైట్లో ట్రెండింగ్లో ఈ ఫండ్ చూసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ రిటర్న్స్ మీకు రావు ఎండ్ ఆఫ్ ది డే అది మీ మనీ ఎవరికీ రెస్పాన్సిబిలిటీ ఉండదు మీరు ఏ యూట్యూబ్ వీడియో చూసినా స్టార్టింగ్లో డిస్క్లైమర్ ఉంటుంది నాకు ఎలాంటి సంబంధం లేదు అని సో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఏ మ్యూచువల్ ఫండ్ అయినా సరే మీరు కూడా ఓన్గా అనలైజ్ చేయండి అప్పుడే మీకు కొంచెం బెటర్గా రిటర్న్స్ వస్తాయి సో ఈ ఫండ్లో ట్వంటీ పర్సెంటేజ్ రిటర్న్స్ కన్సిస్టెంట్గా రావట్లేదు కాబట్టి ఈ ఫండ్లో ట్వంటీ పర్సెంటేజ్ రిటర్న్స్ రావాలి అంటే ఒక ఇన్వెస్టర్ ఏం చేయాలి అంటే ఫస్ట్ది తక్కువ ఎన్ఐవి ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి మార్కెట్ ఫాలో అయినప్పుడు ఎన్ఐవి అనేది తక్కువ అవుతుంది ఐటీ సెక్టర్ ఇండియన్ ఎకానమీకి యాజ్ ఆఫ్ నౌ బ్యాక్బోన్ ఐటీ ఎఫ్ఎంసీజీ ఫార్మా సెక్టార్ బ్యాంకింగ్ సెక్టార్ ఇవి ఇండియన్ ఎకానమీకి బ్యాక్ బోన్ అయితే ఇవి ఎప్పుడు పడితే అప్పుడు రిటర్న్స్ అవ్వు నేను మీకు చూపిస్తాను కాసేపులో సో మీరు కానీ లాంగ్ టైం పీరియడ్కి అంటే టెన్ ఇయర్స్ టైం పీరియడ్కి అలాగా ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అంటే తక్కువ అన్నవి ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయండి యాజ్ ఆఫ్ నౌ ఈ ఫండ్ థర్టీ పర్సెంటేజ్ తక్కువకి అవైలబుల్గా ఉంది సో ఎలాంటి టైంలో మీరు కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు బట్ మీరు లాస్ట్ ఇయర్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను అంటే మీకు మీరు అనుకున్న రిటర్న్స్ రాకపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ సెకండ్ థింగ్ పేషెన్స్ ఉండాలి మీరు జస్ట్ బికాస్ తక్కువ అనేవికి ఇన్వెస్ట్మెంట్ చేశాను అని మీకు బెటర్ రిటర్న్స్ రావు సెక్టర్ ఫండ్ అనేది ఎకానమిక్ కండిషన్ బట్టి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది లేదంటే కాన్స్టాంట్గా కొన్ని ఇయర్ రిటర్న్స్ కూడా ఇవ్వదు మనం కానీ నిఫ్టీ ఐటీ చార్ట్ కానీ చూసినట్టయితే టాటా డిజిటల్ ఇండియా ఫండ్కి ఐసిఐసిఐ టెక్నాలజీ ఫండ్కి నిఫ్టీ ఐటీఐ బెంచ్ మార్క్ ఆ రెండు ఫండ్స్ దీనికంటే బెటర్ రిటర్న్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాయి సో మనం దీని చార్ట్ చూసుకుంటే మనకి ఆ రెండు ఫండ్స్ ఒక కాన్సెప్ట్ కూడా అర్థమవుతుంది మ్యూచువల్ ఫండ్స్లో మనం ఓన్లీ అనలైజే చేయగలం ఫ్యూచర్లో ఆ ఫండ్ ఇంత రిటర్న్స్ ఇస్తుందని ఎవరో చెప్పలేరు మనం అనలైజ్ చేసుకోవాలి సో ఈ చార్ట్ మనం అనలైజ్ చేసుకున్నా సరే ఆ రెండు ఫండ్స్ మనకి ఎలా రిటర్న్స్ వస్తాయని మనకు ఒక అంచనా వస్తుంది సో నిఫ్టీ ఐటీ చార్ట్ కానీ చూసినట్టయితే టూ థౌజండ్ ఫోర్ నవంబర్ నుంచి టూ థౌజండ్ సెవెన్ ఫెబ్ వరకు ఈ ఫండ్ టూ నాట్ వన్ పాయింట్ త్రీ టూ పర్సెంటేజ్ రిటర్న్స్ ఇచ్చింది సో లెస్ దెన్ త్రీ ఇయర్స్లో ఈ ఫండ్ టూ హండ్రెడ్ పర్సెంటేజ్ రిటర్న్స్ ఇచ్చింది చాలా ఫండ్స్ టూ హండ్రెడ్ పర్సెంటేజ్ రిటర్న్స్ ఇవ్వడానికి టెన్ ఇయర్స్ టైం తీసుకుంటాయి కానీ ఈ ఫండ్ లెస్ దెన్ త్రీ ఇయర్స్లోనే టూ హండ్రెడ్ పర్సెంటేజ్ రిటర్న్స్ ఇచ్చింది కానీ టూ థౌజండ్ సెవెన్ తర్వాత చూసినట్టయితే టూ థౌజండ్ సెవెన్ నుంచి టూ థౌజండ్ థర్టీన్ వరకు అంటే ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ టైం పీరియడ్లో ఈ ఫండ్ ఓన్లీ థర్టీ పర్సెంటేజ్ రిటర్న్స్ ఇచ్చింది అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ కూడా కాదు బ్యాంక్ సేవింగ్ అకౌంట్ ఎంత రిటర్న్స్ ఇస్తుందో సిక్స్ ఇయర్స్ టైం పీరియడ్కి ఈ ఫండ్ అంతే రిటర్న్స్ ఇచ్చింది సో ఎవరైనా టూ థౌసండ్ త్రీ నుంచి టూ థౌజండ్ సెవెన్ వరకు ఈ ఫండ్ రిటర్న్స్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే నెక్స్ట్ సిక్స్ ఇయర్స్ వాళ్ళకి చాలా తక్కువ రిటర్న్స్ వచ్చినట్టు సీఐజిఆర్లో చూసుకుంటే ఆల్మోస్ట్ జీరో పర్సెంటేజ్ రిటర్న్స్ వస్తాయి కానీ మళ్ళీ టూ థౌజండ్ థర్టీన్ టు టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఈ ఫండ్ సిక్స్టీ సెవెన్ పర్సెంటేజ్ రిటర్న్స్ ఇచ్చింది ఆ తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు ఫండ్ ఓన్లీ థర్టీ పర్సెంటేజ్ రిటర్న్స్ ఇచ్చింది ఫైవ్ ఇయర్స్ టైమ్ పీరియడ్కి ఫండ్ థర్టీ పర్సెంటేజ్ రిటర్న్స్ ఇచ్చింది సో ఈ ఫైవ్ ఇయర్స్ టైం పీరియడ్లో ఫండ్ చాలా తక్కువ రిటర్న్స్ ఇచ్చింది మనం కానీ టూ థౌసండ్ త్రీ నుంచి టూ థౌసండ్ ట్వంటీ వరకు ఈ ఫండ్ యొక్క రిటర్న్స్ కానీ చూసినట్టయితే ఎయిటీన్ పర్సెంటేజ్ రిటర్న్స్ ఇచ్చింది అందులో ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ ఫండ్ అసలు పర్ఫామ్ కూడా చేయలేదు ఓన్లీ త్రీ ఇయర్సే పర్ఫామ్ చేసింది అండ్ ఆ త్రీ ఇయర్స్ వల్ల ఎయిటీన్ పర్సెంటేజ్ రిటర్న్స్ వచ్చాయి సో మీకు కానీ ఈ లెవెల్ పేషెన్స్ ఉంటే ఫండ్ టెన్ ఇయర్స్ పర్ఫామ్ చేయకపోయినా పర్లేదు నేను వెయిట్ చేస్తాను నాకు ట్వంటీ పర్సెంటేజ్ రిటర్న్స్ కావాలి అని ఈ లెవెల్ పేషెన్స్ ఉంటే మీరు సెక్టార్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఆ నెక్స్ట్ ఇయర్ ఫండ్ వన్ ట్వంటీ నైన్ పర్సెంటేజ్ రిటర్న్స్ ఇచ్చింది టూ ట్వంటీ నుంచి టూ ట్వంటీ టూ వరకు ఈ ఫండ్ వన్ ట్వంటీ నైన్ పర్సెంటేజ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ అక్కడి నుంచి ఈ ఫండ్ మైనస్ థర్టీ పర్సెంటేజ్ ఫాలో అయింది సో టూ థౌసండ్ త్రీ నుంచి టూ థౌసండ్ ట్వంటీ టూ వరకు ఈ ఫండ్ ఒక రిటర్న్స్ కానీ చూసినట్టయితే ఫిఫ్టీన్ ఇయర్స్ టైం పీరియడ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే ట్వంటీ టూ పర్సెంటేజ్ ఉన్నాయి అండ్ ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ టైం పీరియడ్లో ఫోర్ ఇయర్సే పర్ఫామ్ చేసింది రిమైనింగ్ అన్ని ఇయర్స్ ఈ ఫండ్ పర్ఫామ్ చేయలేదు పెద్దగా సో ఫోర్ ఇయర్ పర్ఫార్మెన్స్ వల్ల ఈ ఫండ్కి ట్వంటీ టూ పర్సెంటేజ్ రిటర్న్స్ వచ్చాయి ఫిఫ్టీన్ ఇయర్స్ టైం పీరియడ్కి సో మీకు కానీ ఈ లెవెల్ పేషెన్స్ ఉంది నాకు సెక్టార్ ఫండ్స్ మీద నమ్మకం ఉంది నాకు ఎలాంటి భయం లేదు నాకు ఐటీ సెక్టార్ మీద నమ్మకం ఉంది అనుకుంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు బట్ లేదు మీకు ఇది మ్యూచువల్ ఫండ్స్ ఫస్ట్ టైం మీకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు అంటే బెటర్ ఇలాంటి ఫండ్స్ని అవాయిడ్ చేయడం మంచిది ఎందుకంటే మీరు ఒక ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అది నెక్స్ట్ సిక్స్ ఇయర్స్ పెర్ఫామ్ చేయలేదు అంటే మార్కెట్లో వేరే ఫండ్స్ ఈ ఫండ్ కంటే బెటర్ రిటర్న్స్ చూపిస్తాయి సో అలాంటప్పుడు మీరు తక్కువగా ఫీల్ అవుతారు డిసిషన్ తప్పైందని చెప్పి ఫీల్ అవుతారు అండ్ ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ సెల్ చేసి వేరే ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఫండ్ రిటర్న్స్ ఇవ్వలేదు అంటే ఇన్వెస్టర్కి పేషెన్స్ ఉండదు అది జరగని పని సో ఈ ఫండ్లో ట్వంటీ పర్సెంటేజ్ రిటర్న్స్ వస్తాయి బట్ మీకు పేషెన్స్ ఉండాలి ట్వంటీ పర్సెంటేజ్ రిటర్న్స్ వచ్చే వరకు ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి బెటర్ రిటర్న్స్ వచ్చాయి కదా అని చెప్పి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఆ రిటర్న్స్ రావు సెక్టర్ ఫండ్స్ వస్తామని పర్ఫామ్ చేయో అప్పుడప్పుడు పర్ఫామ్ చేస్తాయి అప్పటి వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ రిటర్న్స్ మీకు వస్తాయి సో ఇది అండి వీడియో ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్టయితే ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ మీరు కమెంట్ సెక్షన్లో టైప్ చేయండి అండ్ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో మీరు అడగచ్చు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో